నక్క కోడిపుంజు. ఒకరోజున ఒక నక్క ఆకలితో మలమల మాడిపోతూ ఎక్కడైనా ఏదైనా తిండి దొరకవచ్చునని అంతటా వెతుకుతుంది. అప్పుడు దానికి ఒక కోడిపుంజు కనిపించింది. కానీ అది ఒక చెట్టు మీద కూర్చొని ఉంది. దాన్ని చూడగానే నక్కకు ఆకలి రెట్టింపైంది. ఏదో విధంగా ఆ పుంజును చంపి ఆకలి తీర్చుకోవాలనుకుంది. మెల్లగా ఆ చెట్టు వద్దకు వచ్చి, "మిత్రమా, ఆకాశవాణి నుండి నిన్న ఒక వార్త వినిపించింది. ఇక మీదట జంతువులన్నీ కలిసిమెలిసి స్నేహితుల్లాగా జీవించాలట. అందుచేత కిందుకురా, మనమిద్దరం స్నేహితుల్లాగా మసులుకుందాం" అంది. ఆ జిత్తులు మారి నక్క చెప్పేదాంట్లో నిజమెంతో ఆ కోడిపుంజుకు తెలుసు. అందుచేత అది, "అవును, ఆ వార్త నేను కూడా విన్నాను" అంది. లోపల కోడిపుంజు నక్కబారి నుండి ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తుంది. చివరకు ఇలా అంది, "అదిగో, నీ స్నేహితులెవరో ఇటే వస్తున్నారు. వాళ్ళని కూడా రాని, అందరమూ కలిసి అప్పుడు పండుగ చేసుకుందాం. ఈ దారిన వచ్చే నా స్నేహితులెవరూ లేరే, ఇంతకు ఎవరొస్తున్నారు?" అని అడిగింది నక్క. "వేటకుక్కలు, వాటి స్నేహితులు" జవాబిచ్చింది పుంజు. వేటకుక్కల పేరు వినగానే నక్క అడలెత్తిపోయి వనకడం మొదలుపెట్టింది. "వాటి కంటపడితే చావడం ఖాయం" అనుకున్నది నక్క. "అలా భయంతో వణికిపోతున్నావెందుకు?" అని అడిగింది కోడిపుంజు. అందుకు నక్క, "వాళ్ళు బహుశా నిన్నటి వార్త వినలేదేమో అనుకుంటా" అంటూ పరిగెత్తి పారిపోయింది. నీతి: మోసాన్ని మోసంతోనే జయించాలి. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.